హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ఞ. మీ అందరికీ ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్, కొన్ని ఫ్యాక్ట్స్ గురించి చెప్దామనుకుంటున్నాను. మీకు గోదావరి ఎక్స్ప్రెస్ తెలుసా? గోదావరి ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని రీసెంట్గా గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది. సో ఈ గోదావరి ఎక్స్ప్రెస్ అనేది 1973లో జరిగిన రైల్వే బడ్జెట్లో అనౌన్స్ చేశారు. దెన్ 1974 ఫిబ్రవరిలో గోదావరి ఎక్స్ప్రెస్ అనేది లాంచ్ అయిందన్నమాట. సో అప్పుడు పేరు గోదావరి ఎక్స్ప్రెస్ అని పెట్టలేదు, అది హైదరాబాద్ వాల్తేరు ఎక్స్ప్రెస్ ట్రైన్ అన్నట్టు ఉండేదన్నమాట. సో గోదావరి ఎక్స్ప్రెస్ అనేది హైదరాబాద్ టు వైజాగ్కి వెళ్తుంది, అండ్ వైజాగ్ టు హైదరాబాద్ అన్నమాట. ఈ హైదరాబాద్ వైజాగ్ మధ్యలో ఉన్న చాలా ఊర్లను కనెక్ట్ చేసుకుంటా ఈ ట్రైన్ అనేది వెళ్తుందన్నమాట. సో హైదరాబాద్ టు వైజాగ్ ఆర్ వైజాగ్ టు హైదరాబాద్ మధ్యలో టచ్ అయ్యే చాలా మంచి ఇంపార్టెంట్ సిటీస్ ఏంటంటే వరంగల్, ఖమ్మం, విజయవాడ, అనకాపల్లి, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, ఇలా ఎన్నో ప్లేసెస్ని కనెక్ట్ చేసుకుంటూ ఈ ట్రైన్ అనేది వైజాగ్ హైదరాబాద్ మధ్యలో తిరుగుతుందన్నమాట. సో ఒకప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఇలా తిరగడానికి కష్టం అవుతుందని అప్పుడు ఈ ట్రైన్ అనేది ఓపెన్ చేశారన్నమాట. ఇప్పుడు మనకి చాలా ఫ్లైట్స్ ఇవన్నీ వచ్చాయి, హైదరాబాద్ టు వైజాగ్, వైజాగ్ టు హైదరాబాద్. కానీ ఒకప్పుడు అవి ఏం లేని రోజుల్లో ఇది విఐపీస్ ట్రైన్ అని కూడా అనేవాళ్ళంట. సో పెద్ద పెద్ద విఐపీస్ కూడా ఈ ట్రైన్లో ట్రావెల్ చేసేవాళ్ళు, వైజాగ్కి వెళ్ళాలన్నా వైజాగ్ నుంచి రావాలన్నా. సో ఈ గోదావరి ఎక్స్ప్రెస్ని సౌత్ సెంట్రల్ రాణి అని కూడా అంటారంట, అలాగే ద క్వీన్ ఆఫ్ సౌత్ సెంట్రల్ అని కూడా అంటారంట, అండ్ కొంతమంది గోదావరి ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. సో ఎప్పుడు ఫుల్ ఉంటుంది ఈ ట్రైన్, రిజర్వేషన్ లేకుండా దొరకడం చాలా కష్టం. అండ్ అసలు 1-2 మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి అని చెప్తారు. 2 మంత్స్ ముందు నుంచే వెయిటింగ్ లిస్ట్ అనేది స్టార్ట్ అవుతుందంట. పండగల టైంలో అయితే ఒక్కొక్కసారి 3-4 మంత్స్ ముందే కూడా బుక్ అయిపోతాయంట. చాలా క్రౌడ్, జనాలు ఉండే ట్రైన్ అన్నమాట ఇది. సో ముందు ముందే బుకింగ్స్ చేసుకోవాలంటే ఈ ట్రైన్కి. సో గోదావరి ఎక్స్ప్రెస్ మనకి సికింద్రాబాద్ స్టేషన్లో రోజు సాయంత్రం 5:30కి స్టార్ట్ అవుతుందన్నమాట. అదే పొద్దున వైజాగ్కి 5 నుంచి 6 మధ్యలో వెళ్తుంది. అదే వైజాగ్ టు సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేది వైజాగ్లో మనకి సాయంత్రం 5:20 పిఎంకి, 5:20కి స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి ఇలానే 5 నుంచి 6 మధ్యలో రీచ్ అవుతుంది అన్నమాట. మొత్తం 12-13 అవర్స్, 12 నుంచి 13 గంటలు ట్రావెల్ టైం అనేది ఉంటుందన్నమాట. సో ఈ గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చే ట్రైన్ నంబర్ 12727, అండ్ హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్ళే ట్రైన్ నంబర్ 12728 అన్నమాట. సో ఫస్ట్లో వేరుగా ఉండేవి, 2 డిజిట్స్ నంబర్ ఉండేది, తర్వాత 4 డిజిట్స్ చేశారు, అలా మారుతా వచ్చి ఇప్పుడు ఇది ఈ ట్రైన్ నంబర్స్ ఇవన్నమాట. సో ఈ ట్రైన్ లాంచ్ చేసిన కొత్తలో 13 కోచెస్ ఉండేవి, మొత్తం 13 కోచెస్ ఉండేవి. కానీ మెల్లగా ఈ ట్రైన్కి డిమాండ్ చాలా ఎక్కువ అవుతుందని చూసి ఇంకొక 4 కోచెస్ యాడ్ చేశారన్నమాట. అలాగే 1975లో ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంది అని అర్థమయ్యి కాకినాడలో ఇంకొక వేరే ట్రైన్ నుంచి సెపరేట్ చేసి ఈ ట్రైన్కి ఒక 5 కోచులు అటాచ్ చేసేవాళ్ళంట. సో వైజాగ్ నుంచి వెళ్ళేటప్పుడు, హైదరాబాద్ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు కాకినాడకి సామలకోట దగ్గర సెపరేట్ చేసి పంపించేవాళ్ళంట. సో ఆ 5 కోచెస్ కూడా డిమాండ్ కోసం ఇంకా యాడ్ చేసేవాళ్ళన్నమాట. అలాగే 1991 వచ్చాక ఇంకా 2 కోచెస్ యాడ్ చేశారన్నమాట ఈ ట్రైన్కి. సో అప్పుడు అసలు వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రైన్స్ అంట ఈ గోదావరి ఎక్స్ప్రెస్ అనేది. తర్వాత 1995లో కొన్ని స్లీపర్ కోచెస్ తగ్గించి 3 ఏసీ, 3rd టైర్ ఏసీ కోచెస్ అనేది పెంచారంట. 5 3-టైర్ ఏసీస్ ఉన్న ట్రైన్ సౌత్ సెంట్రల్ మొత్తంలో ఇదే అంట అసలు అప్పుడు ఫస్ట్. తర్వాత 2000 ఇయర్ నుంచి అప్పుడు ఫస్ట్ ఏసీ అనేది కూడా స్టార్ట్ అయిందన్నమాట. సో ఒక్కొక్కటి అప్పుడప్పుడు స్టార్ట్ అవుతా వచ్చేసి కోచెస్ అనేవి. ఈ ట్రైన్ మొత్తం 710 కిలోమీటర్లు తిరుగుతుంది 2 విధాలుగా, హైదరాబాద్ టు వైజాగ్ అయినా వైజాగ్ టు హైదరాబాద్ అయినా 710 కిలోమీటర్లు తిరిగి 12 నుంచి 13 గంటలు పడుతుంది ఈ ట్రైన్ రీచ్ అవ్వడానికి. అలాగే ఈ గోదావరి ఎక్స్ప్రెస్ 55 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తుంది అన్నమాట. అండ్ 110 కిలోమీటర్స్ దాకా దీనికి పర్మిసబుల్ స్పీడ్ ఉంది, పర్మిషన్ అయితే 110 కిలోమీటర్స్ దాకా ఉంటుంది పర్ అవర్. ఈ ట్రైన్ టికెట్స్ ప్రైస్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఏసీ 2570 రూపీస్, 2570 రూపాయలు ఉంటుంది. సెకండ్ ఏసీ 1540 రూపాయలు, 1540 రూపీస్. థర్డ్ ఏసీ 1100 రూపీస్, 1100 రూపాయలు.
అలాగే స్లీపర్ కోచ్ వచ్చేటప్పటికి 420 రూపీస్ 420 రూపాయలు ఉంటుందన్నమాట. సో ఈ ట్రైన్లో ఎక్కువ వైజాగ్లో ఉండే వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేసి ఉండొచ్చు, అండ్ ఆ మధ్యలో ఉన్న సిటీస్ వాళ్ళు, ఎందుకో తెలీదు ఈ ట్రైన్ అయితే వైజాగ్ టు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి అసలు ఫేవరెట్ ట్రైన్ అని అంటారంట. సో గోదావరి ఎక్స్ప్రెస్ లాగానే గౌతమి ఎక్స్ప్రెస్ అని కూడా ఇంకొక ట్రైన్ ఉంది, ఎప్పటి నుంచో ఉన్న ట్రైన్ అనమాట. సో మ్యాక్సిమం ఈ వైజాగ్ టు హైదరాబాద్ తిరిగే వాళ్ళు ఈ రెండు ట్రైన్సే ప్రిఫర్ చేస్తారంట. ఈ రెండింటిని సిస్టర్ ట్రైన్స్ అని కూడా అంటారంట. సో ఐ థింక్ ఈ గోదావరి ఎక్స్ప్రెస్ దొరకకపోతే తర్వాత గౌతమి ఎక్స్ప్రెస్ టికెట్స్ ట్రై చేస్తారనమాట. ఎందుకంటే గోదావరి ఎక్స్ప్రెస్ టికెట్స్ దొరకడం చాలా కష్టం అంట. అసలు అంత ముందు ముందే గుర్తుంచుకొని కూడా ఎలా బుక్ చేసుకుంటారో మరి తెలీదు. 2 మంత్స్ 3 మంత్స్ 4 మంత్స్ ముందు కూడా బుక్ చేస్తారంట దీనికి టికెట్స్. ఎప్పుడన్నా చూడాలి, ఎప్పుడన్నా ట్రై చేయాలి. అండ్ గౌతమి ఎక్స్ప్రెస్ దీని తర్వాత నెక్స్ట్ బిజియెస్ట్ ట్రైన్ అనుకుంటా, వైజాగ్ వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. మీరు ఎవరైనా ఈ ట్రైన్స్లో ట్రావెల్ చేసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. నేను ఒకసారి వైజాగ్ వెళ్ళా కానీ ఏ ట్రైన్లో వెళ్ళానో నాకు ట్రైన్ నెంబర్ అంత, అంటే నాకు ట్రైన్ పేరు అంత గుర్తులేదు. మేబీ ఈ రెండిట్లోనే ఒకదానిలో ట్రావెల్ చేసుంటానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఈ ట్రైన్లో కానీ వైజాగ్ ట్రైన్స్ వీటిల్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కమెంట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్పండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.